హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగిందండి. సో ఈ స్కాలర్షిప్ అందిస్తున్నది కోల్గేట్ అనమాట. మనందరికీ తెలిసింది కోల్గేట్ అనేది ఒక టూత్ పేస్ట్ అనేది. సో ఈ టూత్ పేస్ట్ కి సంబంధించిన కోల్గేట్ అనేది స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక ఈ స్కాలర్షిప్ సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలా అనే వీడియోస్ తెలుసుకునే ముందు, సో క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. మన యొక్క వీడియోస్ అనేది ముఖ్యంగా స్కాలర్షిప్ వీడియోస్ చూసి చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది, మీరు కూడా చూడొచ్చు. సో ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎవరైనా కనుక మన వీడియోస్ చూసి స్కాలర్షిప్స్ కి సెలెక్ట్ అయితే కనుక డెఫినెట్ గా కామెంట్ లో టెస్ట్ చేయండి. సో నేను కూడా వాళ్ళ యొక్క పోస్ట్ ని మన యొక్క యూట్యూబ్ ఛానల్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఈ కోల్గేట్ స్కాలర్షిప్ గురించి తెలుసుకునే ముందు మరొక ఇన్ఫర్మేషన్ అండి, చాలా మంది వ్యూవర్స్ జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంకరేజ్మెంట్, దాంతోపాటు మనొక వీడియో అనేది వాళ్ళ స్టూడెంట్స్ యొక్క డివైజెస్ లో డిస్ప్లే అవడం ద్వారా స్టూడెంట్స్ వాచ్ చేసి దాన్ని అప్లై చేసుకోవడం జరుగుతుంది, బెనిఫిట్ అనేది పొందగలుగుతారు. సో ఇండైరెక్ట్ గా మీరు కూడా స్టూడెంట్స్ కి బెనిఫిట్ అనేది ఆనందించగలుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఇక నెక్స్ట్ అండి మన యొక్క ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ లోకి వెళ్దాము. సో ఈ యొక్క స్కాలర్షిప్ 2024-2025 సంబంధించి ఓపెన్ అప్లికేషన్ స్టార్ట్ అవడం జరిగింది అనమాట. సో లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 31 అక్టోబర్ 2024 అప్లికేషన్స్ అనేది క్లోజ్ అవడం జరుగుతుందండి. సో ఇక్కడ 2 అప్లికేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి, 2 కేటగిరీ వైజ్. ఒకటి వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ స్టూడెంట్స్ కి, ఇంకోటి మాస్టర్ డిగ్రీ మాస్టర్ డెంటల్ అనమాట. బ్యాచులర్ డెంటల్ మాస్టర్ డెంటల్ స్టూడెంట్ సంబంధించి ఈ యొక్క స్కాలర్షిప్ అనమాట. ఒక్కొక్క సెక్షన్ గురించి డీటెయిల్ గా తెలుస్తాను. సో ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే ఈ కోర్సెస్ చూస్తున్నారు, ఎనీ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఒకవేళ అంతకంటే ఎక్కువ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది, కరెంట్ ఎల్రౌండర్ ఇన్ని ఎనీ ఇయర్ ఆఫ్ బీడిఎస్ దట్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. అదేవిధంగా వాళ్ళు 12th క్లాస్ మాక్సిమం 12th క్లాస్ లో మినిమం 65% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్స్ పర్సింగ్ ఎనీ ఇయర్ ఆఫ్ ది బీడిఎస్ కోర్స్ కెన్ అప్లై ఫర్ ది స్కాలర్షిప్. మీరు చెప్పాను కదా, ఏ ఇయర్ అయినా చదువుతున్న వాళ్ళు ఫైనల్ ఇయర్ అయినా కానీ ఎలిజిబుల్ అవుతారండి. ఇక సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ బీడిఎస్ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 60% ఇన్ ది లాస్ట్ సెమిస్టర్. అంటే ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ మీ యొక్క లాస్ట్ సెమిస్టర్ లో అట్లీస్ట్ మినిమం 60% మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ స్టూడెంట్ గవర్నమెంట్ రికగ్నైజ్ ఆర్ ప్రైవేట్ కాలేజీల్లో, అది కూడా గవర్నమెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ అప్లో రికగ్నైజ్ చేసిన కాలేజ్ అంటే గుర్తింపు చెందిన కాలేజ్ లో చదువుతుండాలన్నమాట. ఈ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 8 లాక్స్ కంటే తక్కువ ఉండాలి. ఆల్ ఇండియా వైడ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే బడ్డీ ఫోర్ స్టడీలో కనుక కోల్గేట్ లో కనుక వర్క్ చేస్తుంటే ఆ పేరెంట్స్ యొక్క స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ కాదండి. ఇక ప్రిఫరెన్స్ అనేది మహారాష్ట్ర, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగని మిగతా స్టేట్స్ వాళ్ళకి ఇవ్వరా అంటే ఇస్తారు, కాకపోతే వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి కాస్త ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక బెనిఫిట్స్ అండి, బెనిఫిట్స్ కనుక చూసుకుంటే సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 75,000 రూపీస్ అమౌంట్ అనేది 1 టైమ్ స్కాలర్షిప్ అనమాట. ఇక్కడ చూడండి, 1 టైమ్ స్కాలర్షిప్ ఆఫ్ 75,000 అంటే ఈ అకాడమిక్ ఇయర్ కి మాత్రమే, 2024-2025 మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ కి ఇయర్. సో అది కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క ఇక్కడ చూడండి, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ది అప్లికెంట్, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇక ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించి వాళ్ళ యొక్క ఫ్యామిలీ కానీ, ఫామ్ 16A కానీ, ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ కానీ, బీపీఎల్ సర్టిఫికేట్ కానీ, సాలరీ స్లిప్స్ కానీ, ఏదైనా ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ కి సంబంధించి అండి, కాలేజ్ ఐడి కార్డ్ కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ, ఎక్సెట్రా ఏదైనా ఒకటి సబ్మిట్ చేయండి. ఇక కరెంట్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఫీజు రిసిప్ట్స్ అనేది అప్లోడ్ చేయండి. ఏదైనా హాస్టల్ మెస్ కానీ, ఇంకా కాలేజ్ ఫీజు కానీ, సెమిస్టర్ ఫీజు కానీ, ట్యూషన్ ఫీజు కానీ, ఇవన్నీ ఉంటాయి కదా కాలేజ్ సంబంధించినవి, ఆ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమంటే ఆ ఫీజు రిసిప్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది స్కాలర్షిప్ అప్లికెంట్ అనమాట, స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయండి, పాస్బుక్, ఒకవేళ లేకుంటే క్యాన్సిల్డ్ చెక్ అనమాట. ఇక మార్క్ షీట్స్ ఆర్ గ్రేడ్ కార్డ్స్ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్ అనమాట, అంటే ప్రిసీడింగ్ అంటే ప్రీవియస్ క్లాస్ యొక్క మార్క్ షీట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక డిజేబిలిటీ సర్టిఫికేట్ అండి, ఇంకే స్టూడెంట్ డిజేబిలిటీ ఉంటే కనుక ఆ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, లేకుంటే నో ప్రాబ్లమ్. ఇక అప్లై ప్రాసెస్ అండి, అప్లై ప్రాసెస్ చూసే విధంగా ఉంటుంది అనమాట. సో మీరు ఈ స్టెప్స్ ఫాలో చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నా ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లై నా ఉంది వెళ్ళొచ్చునండి. అండ్ నెక్స్ట్ అండి, నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి MDS స్టూడెంట్స్ స్కాలర్షిప్ అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ డెంటల్ సర్జరీ అండి. సో ఈ యొక్క స్కాలర్షిప్ కూడా లాస్ట్ డేట్ 31 అక్టోబర్ 2024 స్కాలర్షిప్ కోడ్ క్లోజ్ అవడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ ప్రెసెంట్ కంట్రోల్ ఎన్రోల్డ్ ఇన్ ది మాస్టర్ డెంటల్ సర్జరీ, మాస్టర్ డెంటల్ సర్జరీ కోర్సెస్ ఎవరైతే తీసుకున్నారో అటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ప్రజెంట్ క్లాస్ 12th బోర్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యింది, మినిమం 65% మార్క్స్ అనేది ఉండాలన్నమాట. సో ఓవరాల్గా వీళ్ళకి 60% మార్క్స్ అనేది బీడిఎస్ అంటే బ్యాచులర్ డిగ్రీ బ్యాచులర్ డెంటల్లో తెచ్చుకొని ఉండాలన్నమాట. సో అదేవిధంగా వీళ్ళు గుర్తింపు చెందిన ఇండియన్ గవర్నమెంట్ గుర్తింపు చెందిన కాలేజెస్లో చదువుతుండాలన్నమాట. వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కూడా 8 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. సో వీళ్ళ యొక్క పేరెంట్స్ బడ్డీ ఫోర్ స్టడీలో కానీ కోల్గేట్లో కనుక వర్క్ చేస్తుంటే ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ స్కాలర్షిప్
ఎలిజిబుల్ కాదండి. సో వీళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఈ స్టేట్స్ లో చదువుతున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మిగతా వాళ్ళు కూడా ఇవ్వడం ఇస్తారు, కాకపోతే వీళ్ళకి కాస్త ఎక్కువ. ఇక్కడ ఇది కూడా వన్ టైం స్కాలర్షిప్, సెలెక్ట్ అయిన వాళ్ళకి 75,000 రూపీస్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి కూడా డాక్యుమెంట్స్ సేమ్ యాస్టీస్ అండి, ఇంతకు ముందు సెషన్ లో చెప్పిన మాదిరిగానే వీళ్ళకి కూడా డాక్యుమెంట్స్ సేమ్ యాస్టీస్ గా ఉంటాయి, ఒకసారి చూడొచ్చు మీరు కూడా. సో ఎక్స్ట్రా అయితే ఏం లేదు. సో ఆ డాక్యుమెంట్స్ మీరు కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్లై ప్రాసెస్ అండి, అప్లై ప్రాసెస్ కూడా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ఇక్కడ అప్లై ఉంది కదా, వీటి మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ అండి, కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఐ ఎమ్ ఏ 3rd ఇయర్ స్టూడెంట్ ది బిడిఎస్ కెన్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్. ఎస్ ది స్కాలర్షిప్ ఇస్ ఓపెన్ టు స్టూడెంట్ 3rd ఇయర్ అయినా కానీ ఏ ఇయర్ అయినా కానీ ఎలిజిబుల్ అవుతారండి. హౌ కెన్ ఐ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ అంటే ఎలాగ అప్లై చేసుకోవాలంటే, ది అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ది స్కాలర్షిప్ హోస్టెడ్ అంటే ఈ అప్లికేషన్ ఫామ్ ని హోస్ట్ చేస్తుంది బడ్డీ ఫోర్ స్టడీ. సో మీరు ఇక్కడే ఈ వెబ్సైట్ లోకి వచ్చి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మీకు ల్యాప్టాప్ లేకపోతే మీరు మొబైల్ లోనే ఇన్స్టాల్ చేసుకొని, మొబైల్ లో బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఉంటుంది ఇన్స్టాల్ చేసుకొని అందులో రిజిస్ట్రేషన్ అయ్యేసి ఇక స్కాలర్షిప్ అప్లికేషన్ ఫిల్ చేయండి. ఓకేనా? వాట్ ఈస్ ద ఫ్యామిలీ ఇన్కమ్ అండి, ఫ్యామిలీ ఇన్కమ్ చెప్పాను కదండి 8 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. కెన్ స్టూడెంట్స్ పర్సింగ్ డెంటల్ హైజీన్ అంటే డెంటల్ హైజీన్ అవన్నీ లేదండి, ఓన్లీ బీడిఎస్ ఎండిఎస్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వాట్ డాక్యుమెంట్స్ డు ఐ నీడ్ టు సబ్మిట్ అలాంగ్ విత్ మై స్కాలర్షిప్ అప్లికేషన్ చెప్పాను కదండి, ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ పార్ట్ టైం బీడిఎస్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్షిప్? నో అండి, ఫుల్ టైం అది కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. ఇక నెక్స్ట్, వేర్ మై యూస్ దిస్ స్కాలర్షిప్ అమౌంట్ అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇస్ దిస్ స్కాలర్షిప్ ఓపెన్ ఫర్ స్టూడెంట్స్ పర్సూయింగ్ డెంటల్ కోర్సెస్ అబ్రాడ్? నో అండి, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇస్ దేర్ మినిమం అకాడమిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎండిఎస్? అవునండి, 60% మార్క్స్ అనేది మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎవ్రీ సెమ్ లో కానీ ప్రీవియస్ సెమెస్ లో కానీ. ఓకేనా? ఇక కెన్ ఎండిఎస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రైవేట్ కాలేజ్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్? ఎస్ అండి, ఎండిఎస్ స్టూడెంట్స్ కూడా ప్రైవేట్ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఇండియన్ రికగ్నైజ్ చేసిన కాలేజ్ అయి ఉండాలన్నమాట. సో ఇవండి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీళ్ళకి ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటుందండి, సో మీరు ల్యాండ్ లైన్ అవ్వచ్చు, అదేవిధంగా కాల్ చేయొచ్చు. సో మండే టు ఫ్రైడే అవైలబుల్గా ఉంటారు, 10 AM to 6 PM వీళ్ళు అవైలబుల్గా ఉంటారు. ఇక మెయిల్ కూడా చేయొచ్చండి మీరు, ఓకే, ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే. ఇక ఈ స్కాలర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అనమాట, ఇవి కీప్ ఇండియా స్మైలింగ్ స్కాలర్షిప్ 2024. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంకింగ్ యూ.